కుక్క నోటిలో మాంసపు ముక్కను కాకులు చూశాయి. ఆ మాంసపు ముక్కను ఎలాగైనా తినాలని అనుకున్నాయి కాకులు. రెండు కాకులు కుక్క ముందుకు చేరాయి. ఒక కాకి కుక్క తోకను పట్టి లాగింది. కుక్క వెనుకకు తిరిగి చూసింది. ముందున్న కాకి మాంసపు ముక్కతో ఎగిరింది. రెండు కాకులు చెట్టుపై మాంసపు ముక్కను పెట్టుకుని తిన్నాయి. తెలివైన కోతి. రెండు పిల్లులు రొట్టె ముక్కను పంచుకుంటున్నాయి. ఒక కోతి అక్కడికి వచ్చింది. ఇదిగో కోతి, నువ్వు మాకేం పంచనక్కర్లేదు, కావాలంటే అడుక్కో, చిన్న ముక్క ఇస్తాం అన్నాయి పిల్లులు. రొట్టె ముక్క తిని చచ్చినట్లు పడిపోయింది కోతి. పిల్లులు భయంతో రొట్టె ముక్కను అక్కడే పడేసి పారిపోయాయి. చచ్చినట్లు నటించిన కోతి చక్కగా రొట్టె ముక్కలు తినేసి హాయిగా వెళ్ళిపోయింది.